Hi my dear friends, good morning, welcome to my channel. Na channel ni anka first time chustunnataithe subscribe cheskondi and ee video end varaku chudandi. Okay, ee roju manam future be forms ni ela use cheyalo telusukundam. Asal future ante enti? Future ante nenu future lo doctor navutanu, lawyer navutanu, teacher navutanu, business chestanu ani ilantivi future kaadu. Manamu ippudu present కాకుండా ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చేసే పనిని కూడా మనం ఫ్యూచర్ అనే అంటాము. ఎందుకంటే 10 మినిట్స్ తర్వాత చేస్తాం కదా, ఇప్పుడు చేయం కదా. సో దాన్ని కూడా మనం ఫ్యూచర్ అనే అంటాము. ఫ్యూచర్ అంటే ఓన్లీ ఫ్యూచర్లో చేసే పనుల గురించి అస్సలు థింక్ చేయకండి. ఫ్యూచర్ అంటే 10 మినిట్స్ తర్వాత చేసే పనిని కూడా మనం ఫ్యూచర్ అనే అంటాము. ఫ్యూచర్లో మనం ఏ బీ ఫామ్ ని యూస్ చేస్తాము? ఫ్యూచర్లో మనము విల్ బీ ఫామ్ ని యూస్ చేస్తాము. విల్ బీ ఫామ్ ని యూస్ చేస్తాము. అండ్ ఈ విల్ బి అనేది ప్రజెంట్ లో పాస్ట్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా సింగ్లెస్ కి ప్లూరల్ కి అలా ఏం ఉండదు. విల్ బి అంటే మనకున్న సబ్జెక్ట్స్ అన్నింటికి విల్ బి నే యూస్ చేస్తాము. ఐ వి యు దే హీ షీ ఇట్ ఈ ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కి మనం విల్ బి మాత్రమే యూస్ చేస్తాము. అసలు ఇందులో కన్ఫ్యూజే అవ్వం ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు, ఎందుకంటే అన్నింటికి విల్ బి నే వాడతాం. ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? సింగులర్ ఉండదు, ప్లూరల్ ఉండదు, అన్నింటికి విల్ బి నే వాడతాం. సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమే లేదు ఇక్కడ. విల్ బి అంతే, ఓకేనా? నెక్స్ట్ ఈ రోజు మనం ఎలా ప్రాక్టీస్ చేద్దాము అంటే సబ్జెక్ట్ ఐ గురించి తీసుకుందాము. ఎందుకంటే అన్నింటికి విల్ బినే కాబట్టి ఇప్పుడు నేను ఐ మీద ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ విల్ బి ఈటింగ్ మై బ్రేక్ఫాస్ట్ టుమారో మార్నింగ్. నేను రేపు మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఐ విల్ బి గోయింగ్ టు మై ఆఫీస్ టుమారో 10 o'clock. నేను 10 o'clock కి మా ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. సో ఇలానే అన్ని సబ్జెక్ట్స్ కి మనము ఇవే పెట్టి ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే అన్నింటికి విల్ బీనే పెడతాము, యూజ్ చేస్తాం కదా మనము. సో ఎగ్జాంపుల్ వి తీసుకుందాం. వి అంటే ఎవరు? మేము. వి విల్ బి గోయింగ్ టు ఫంక్షన్ టుమారో ఎట్ దిస్ టైమ్. ఈ టైంకి మేము ఫంక్షన్ కి వెళ్తూ ఉంటాము. నెక్స్ట్ హీ తీసుకోండి. హీ అంటే అతను. అతను రేపు ఈ టైంకి డాన్స్ చేస్తూ ఉంటాడు. హీ విల్ బి డాన్సింగ్ టుమారో ఎట్ దిస్ టైమ్. ఈ టైంకి అతను డాన్స్ చేస్తూ ఉంటాడు. అండ్ షీ తీసుకోండి, ఆమె వంట చేస్తూ ఉంటుంది. షీ విల్ బి కుకింగ్ టుమారో ఎట్ దిస్ టైమ్. ఆమె ఈ టైంకి రేపు కుకింగ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇలా ఇంగ్ ఫామ్ లోనే కాకుండా అండ్ నేమ్ అండ్ ప్లేస్ ప్లేసెస్ క్వాలిఫికేషన్ ప్రొఫెషన్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ లో. అండ్ ఐ విల్ బి ఇన్ ఫంక్షన్, నేను రేపు ఫంక్షన్ లో ఉంటాను. దే విల్ బి ఇన్ మీటింగ్, వాళ్ళు మీటింగ్ లో ఉంటారు. అండ్ షీ విల్ బి ఇన్ క్లాస్, ఆమె క్లాస్ లో ఉంటుంది. మనకి ఫ్యూచర్ గురించి మాట్లాడాలి. మొత్తానికి ఫ్యూచర్ గురించి మాట్లాడి మనం రేపు గురించి మాట్లాడుతున్నాము, పొద్దున గురించి మాట్లాడుతున్నాము, సాయంత్రం గురించి మాట్లాడుతున్నాము, నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నామా. సో దానికి నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్, రేపు అయితే టుమారో అని ఇట్లా యాడ్ చేసుకుని ఉండాలి. మార్నింగ్ అయితే ఇన్ ద మార్నింగ్ అని, ఈవినింగ్ అయితే ఇన్ ద ఈవినింగ్ అని. సో ఈ రోజు ఈవినింగ్ నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాను. ఐ విల్ బి స్పీకింగ్ విత్ మై ఫ్రెండ్ ఇన్ ద ఈవినింగ్. నేను మాట్లాడుతూ ఉంటాను ఈ రోజు సాయంత్రము. మనం ప్రాక్టీస్ చేయాలి అంటే మన ఫ్యూచర్, మనం చేసే పనుల గురించి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసినాం అనుకో, బయట వర్బ్స్ కూడా మనకి ఈజీగా అవుతాయి నేర్చుకోవడానికి. అండ్ నెక్స్ట్ మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకో, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు స్కూల్కి వెళ్తారు అంటే మనం ముందే చెప్తున్నాం దాన్ని ఊహించి. నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వెళ్తారని ఖచ్చితంగా మనకు తెలుసు. మన పాప ఉందనుకో, షీ విల్ బి ఏ స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్. ఆమె నెక్స్ట్ ఇయర్ ఒక విద్యార్థిగా ఉంటుంది. సో అలా అనమాట. అండ్ ఫ్యూచర్ గురించి మనం క్రియేట్ చెప్పాలంటే దాన్ని ఏమంటారో తెలుసుకోవాలి, దాన్ని యాడ్ చేసి మనం మాట్లాడాలి అంతే. ఇలానే ఎగ్జాంపుల్స్ ఫస్ట్ మనం డైలీ లైఫ్ లో ఏ వర్బ్స్ అయితే వాడతామో ఫస్ట్ అవే ప్రాక్టీస్ చేద్దాం. అవి ప్రాక్టీస్ చేసినా అంటే రెగ్యులర్ గా మనం అవే మాట్లాడతాం కదా. కొత్తవైతే మాట్లాడము, కొత్తవి మాట్లాడినా మనకు అసలు నేర్చుకున్నా కూడా మనం వాడడం కాబట్టి మనకు అసలు గుర్తుండవు. రెగ్యులర్ గా మనం ఏదైతే వర్డ్స్ మాట్లాడతామో, వర్క్ ఏ వర్బ్ అయితే మనం ఎక్కువ యూజ్ చేస్తామో, ఏ పని అయితే ఎక్కువ చేస్తామో దాని గురించి వర్బ్స్ తెలుసుకొని అవే ఎక్కువగా ప్రాక్టీస్ చేద్దాము. సో మీరు కూడా ఇంకా కొన్ని వర్బ్స్ తీసుకోండి, కొత్త కొత్త వర్బ్స్ కాకుండా మనం రెగ్యులర్ గా డైలీ లైఫ్ లో మనం ఏ వర్బ్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తామో ఆ వర్బ్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.